వాళ్ళే పడుతుంది మేము వేసుకుంటాం. డిమాండ్ ఏమి ఉండదు. అదే అంటున్నా మరి ఇప్పుడు వచ్చిన తర్వాత అది ఒక సెటిల్మెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత అయిపోతుంది. ఏంటంటే ప్రత్యేకంగా మీరే నింపాలి అన్నట్టు చేరారు ఇక్కడ మన మంది కూడా కమిషన్ సొసైటీ ఉంటుంది. మరి దాన్ని రైల్వే బోర్డు తోని ఒక్క నిమిషం ఆగుబాబు ఇను పుట్టా అది పచ్చి సరుకు ఒక గంట నోట్ లేట్ చేసినా ప్రాబ్లం అవుతుంది కనుక ఇద్దరి మధ్యన నెగోషియేషన్ తోటి నడవాలి తప్ప నువ్వు డిమాండ్ చేస్తే మాత్రం 200% జగ్త్యాల్ కి నాగో మార్కెట్ సే బాత్ కర రహా యహాన్ పే ఆజ్ ఖుసూసీ తౌర్ పే ఔర్ ఖాస్ కర్ జితేంద్ర రావ్ సాహబ్ కి కోషిషో కే వజహ సే ఆజ్ హమారే జగ్త్యాల్ కే యే రైల్వే స్టేషన్ మే కౌన్ సా రైల్వే లింగంబెట్ రైల్వే స్టేషన్ పర్ యహాన్ పర్ ఏక్ మీటింగ్ హుయి జో రైల్వే జో సర్కార్ కి తరఫ్ సే ఏక్ స్కీమ్ ఆయి హై ఉస్కి బినా పర్ జగ్త్యాల్ మే భీ ఏక్ జమానే సే ఏక్ ఖ్వాబ్ థా కే యహాన్ సే రైల్ జాయే జిస్ తర ఆంధ్రా సే భర్తే హమ్ ఆమ్ ఉసీ తర జగ్త్యాల్ సే భర్నే కే లియే హమ్ సోచ్ రహే థే ట్రక్స్ కే జరియే యహాన్ సే జాతే థే లేకిన్ తక్రీబన్ 3 దిన్ మే మాల్ పహుంచతా థా దిల్లీ అగర్ యహాన్ సే అగర్ డబ్బే అగర్ ట్రైన్ కే అగర్ సహూలత హమ్కో మిల్ జాతీ తో బహుత్ అచ్చా థా సోచ్తే థే లేకిన్ ఆజ్ హమారే జితేంద్ర రావ్ సాహబ్ ఔర్ హమారే యూనియన్ కీ కావిషో కీ వజహ సే యహాన్ పర్ 10 డబ్బే రైల్వే తక్ హమారీ దిల్లీ మార్కెట్ తక్ ఆజాద్పూర్ మార్కెట్ తక్ జానే కే లియే హామీ భర్ లియే అగర్ జ్యాదా భీ డబ్బే అగర్ చాహే తో దేనే కీ హామీ భరీ హై ఔర్ హమ్కో సిర్ఫ 20 ఘంటే మే యే డబ్బే వహాన్ పర్ హమ్కో మాల్ కీ డిలివరీ దేతే హై హమ్కో బహుత్ ఖుషీ హై ఔర్ హమారీ యూనియన్ కీ జానిబ్ సే భీ హమ్ రైల్వే వాలో కా శుక్రియా అదా కర్తే హై కీ జగ్త్యాల్ సే కీ హమ్కో యే సహూలత దియే హై అభీ తక్ సిర్ఫ 20 ఘంటే కే అందర్ జో హమ్కో వహాన్ మాల్ పహుంచ్ రహా ఏక్ తో హమ్కో ట్రక్ కే జరియే లే జాతే తో తక్రీబన్ 80-90 హజార్ రూపే హమ్కో 4-4.5 రూపే హమ్కో కిరాయా గిరతా థా లేకిన్ అభీ యే ట్రైన్ కీ వజహ ట్రైన్ కే జరియే అగర్ జాతా కిసాన్ రైల్వే కీ యే జో స్కీమ్ హై ఇస్కీ మదద్ సే జో హమ్ జో డబ్బో మే భేజ్ రహే ట్రైన్ సే తో సిర్ఫ్ 2-4 రూపే పైసే హమ్కో ఇస్కా ఏక్ కిలో మే ఇస్కో హమ్కో చార్జ్ లగ్ రహా ఔర్ యే కిసానో కే లియే ఔర్ హమారే ట్రేడర్స్ కే లియే బహుత్ ఫాయదే వాలీ బాత్ హై అగర్ హమ్కో అగర్ ఫాయదా హువా తో కిసాన్ కో భీ 10 రూపే కా ఇస్మే ఫాయదా హోతా ఔర్ యహాన్ పర్ ఆమ్ హీ నహీ యహాన్ పర్ ఆనే వాలే దినో మే మౌజ్ ఔర్ జో జో భీ యహాన్ పర్ కిసాన్ ఉగాతే హై ఇన్ సబ్ కే లియే ఫాయదా మంద్ సాబిత్ హోతా క్యూంకీ యహాన్ జో రైల్వే జో జో కిసాన్ రైల్వే జో స్కీమ్ కీ తరఫ్ సే జో హమ్కో సహూలత ది గయీ హై హమ్ ఇస్కే శుక్రియా అదా కర్తే హై ఔర్ హమ్ ఉమీద్ కర్తే హై కీ యే బహుత్ కామ్యాబ్ స్కీమ్ హోగీ జగ్త్యాల్ సే శుక్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు జగిత్యాల రైల్వే స్టేషన్లో ఎంతో ఇంతకు మొదలు మేము హైదరాబాద్ పోయి అప్పుడు జితేంద్ర రావు సాబ్ తీసుకుపోయినారు హైదరాబాద్, వినోద్ రావు సాబ్ వచ్చినారు మాతోని. అప్పుడు 40-30 డబ్బాలు నింపాలంటే అప్పుడు ఆ స్థాయికి ఇక్కడ కాయ పెరగలేదు. ఇప్పుడు కాయ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు కూడా శ్రమపడి మా జితేంద్ర రావు సాబ్ ఎంతో కృషి చేసి హైదరాబాద్ అది తిరిగి సార్కు పిలిచడం జరిగింది. ఇక్కడ రైతులకు లాభం జరగాలంటే ట్రేడర్స్ బాగుండాలి అని అనే ఆలోచన, 2 రూపాయలు కిరాయిలా తగ్గితే రైతుకు 1 రూపాయి లాభపడుస్తారని ఆయనకు నమ్మకం. ఆ నమ్మకాన్ని మేము దృష్టిలో పెట్టుకొని రైతుకు చాలా లాభం చేయాలని ఆయనకు కూడా ఉంది, మాకు కూడా ఉంది. రైతుతోనే ఎంతోమంది బతుకుతారు, మేము కూడా అంతే బతుకుతాము. కాబట్టి రైతుకు లాభం చేయాలని ఈ ఆలోచన చాలా మంచిగా ఉంది జితేంద్ర రావు సాబ్ది. మేము కూడా ట్రేడర్స్ తరఫున ఎంత కృషి చేయాలనో అంత లాభపడతాం రైతులకు. ఇవాళ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, లారీలకు వేస్తే ఛార్జెస్ ఎక్కువ పడతాయి. ఇప్పుడు మోడీ గారు తెచ్చిన ఈ స్కీమ్ ఇది కిసాన్ రైల్, దాన్ని ఉపయోగించుకోవాలి అని పెద్దలు జితేంద్ర రావు సాబ్ ఎంతో కృషి చేసిండ్రు. మేము కూడా అదే ఆలోచనతోని
అన్నీ మాకు డౌట్లు ఉన్నాయన్నీ మేము క్లియర్ చేసుకున్నాం సార్తో. దీంతో చాలా లాభం అనిపిస్తుంది నాకైతే ఇప్పటి వరకు. ఇక ముందు మేము లోడింగ్ చేస్తే మాకు లాభం జరుగుతుందా అని ఇంత మొదలు డౌట్ ఉండే కానీ ఇప్పుడు మాకు క్లియర్ అయింది సార్ చెప్పిట్లా, అన్నీ క్లియర్ అయినాయి. 20 గంటల్లో మాకు డెలివరీ ఇస్తున్నారు. ఇక్కడ తెచ్చినాక కూడా మాకు టైమింగ్ లోడింగ్ టైం ఏంటంటే 11 గంటల నుంచి 5 వరకు మేము లోడింగ్ చేసుకుంటాం. 5 గంటలకు ట్రైన్ వదిలిపెడితే మాకు అక్కడ 5 గంటలకు చేర్పిస్తున్నారు. దీంతో మా ట్రేడర్స్ మొత్తం ఇవాళ రైతులు ట్రేడర్స్ కలిసి మీటింగ్ చేసారు. ఇప్పుడు మేము ఈ సీజన్లో ఇది ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం, చేస్తాం కూడా కంపల్సరీ. మేము బేరగాళ్ళు అందరు ఇక్కడ లోడింగ్ చేసేటోళ్ళు, అమీన్ భాయ్, సిరాజ్ భాయ్, సాదిక్ భాయ్ అందరు ఉన్నారు. వీళ్ళందరూ మాకు సహకారంతో ఉస్మాన్ భాయ్ మెట్పల్లి పెద్ద బేరగాడు, ఫస్ట్ బిజినెస్ వాళ్ళదే ఈ మ్యాంగో బిజినెస్, ఫస్ట్ ఉస్మాన్ సెట్ చాలు చేసింది కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరించినందుకు ఇక్కడ నుంచే లోడింగ్ ఈ 10 డబ్బాల కన్నా 15 డబ్బాలు 20 డబ్బాలు ఇట్లా పెంచుకుంటాం. కానీ దీన్ని ఉపయోగించుకుంటాం, కంపల్సరీ రైతులకు లాభం చేస్తామని కంపల్సరీ మేము చేస్తాం. ఈరోజు జగిత్యాల లింగంపేట రైల్వే స్టేషన్లో మనం గత 20 ఏళ్ళకే ఎదురు చూస్తున్న రైల్వే ట్రాన్స్పోర్ట్ అవకాశం మనకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ రైల్ అనే పథకం చాలా మంచి పథకం. ఇది రైతుల కొరకు ఉద్దేశించబడ్డది. దీంతో ట్రాన్స్పోర్టు అనేది బాగా తగ్గి రైతులకు లాభం కావాలనే ఉద్దేశం కొద్దీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేసిన దానికి వారికి కృతజ్ఞత జరుపుకుంటున్నాం. తదుపరి ఇప్పుడు మాకు వాస్తవంగా ఇంతకుముందు 1 కేజీ మామిడికాయ ఢిల్లీ ఏరాలంటే 4 రూపాయలు ఖర్చు అయ్యేది, ఈనాడు 2 రూపాయల ఖర్చుతోటే ఢిల్లీ ఏరుతుంది తక్కువ టైము. ఇందులో మంచి ఏముందంటే 3 విషయాలు ఉన్నాయి. 1, ట్రాన్స్పోర్ట్ టైం తగ్గుతుంది, 20 గంటలలో ఢిల్లీ ఏరుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, 4 రూపాయల ఖర్చు నుంచి 2 రూపాయల ఖర్చు తక్కువ సగం ఖర్చుతో ఢిల్లీ ఏరుతుంది. 3, మనకు ఇంతకుముందు 30 డబ్బాలు నింపాలనే నిబంధన ఉండే, ఇప్పుడు ఆ నిబంధన లేదు. ఇప్పుడు 10 డబ్బాల నుంచి ఎంతైనా నింపే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా ఇక్కడ 10 డబ్బాల ట్రైన్ నింపే అవకాశం ఉంది. దీన్ని కొరకు మన కరీంనగర్కి వెళ్ళి ప్రసాద్ గారు, తర్వాత దేవేందర్ గారు, తర్వాత రామగుండంకి వెళ్ళి జైన్ గారు, వీళ్ళంతా రైల్వే ఆఫీసర్లు వచ్చి మా ట్రేడర్లు మోయిన్ భాయ్కి, తర్వాత వీళ్ళందరికీ ట్రేడర్లు అందరి మిత్రులందరికీ కూడా వివరంగా చెప్పారు. మరి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా విన్నారు. మెట్పల్లికి కూడా ఉస్మాన్ సేట్ వచ్చారు, మరి వీళ్ళందరూ కూడా పెద్ద సేట్లే. మరి వీళ్ళందరూ మంచిగుంటే మా రైతులు మంచిగుంటారు, మా రైతు మంచిగుంటే దేశం మంచిగుంటుంది. ఒక్క మామిడికాయనే కాదు, వీడికెళ్ళి ముందు భవిష్యత్తులో అరటికాయ పోవాలి, టమాటా పోవాలి, అటనే చేపలు కూడా, అంటే ఇటు మన కలకత్తా పోవాలంటే కూడా మన వీళ్ళు అంటే ఆల్ ఓవర్ ఇండియాలో, ఓన్లీ ఢిల్లీ అనే కాదు, జమ్మూ కానీ, కాశ్మీర్ కానీ, కలకత్తా కానీ ఎక్కడికైనా పంపించే అవకాశాలు ఉన్నాయి. కనుక దీన్ని రైతులు కానీ మహారాష్ట్ర ఎక్కడైనా కనుక దీన్ని రైతులందరూ టైం కాయదింపి, తర్వాత ట్రేడర్లకు మనం కాయిచ్చి లేదా మనమే ప్యాక్ చేసుకొని పంపే అవకాశం కూడా ఉంది. కనుక దీన్ని రైతులందరూ తప్పకుండా సహకరించాలి. దీన్ని ఒక పెద్ద ముందు పెద్ద బనానా మార్కెట్ అంటే అరటి పండ్ల మార్కెట్ కూడా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనందరూ తెలుసు కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో నీళ్లు కరెంటు మనకు పుష్కలంగా ఉంది, కాకపోతే వరి అనేది కొంత బంద్ చేయాలి. రైతులు వరి బంద్ చేసి పలు పంటల విధానం అని ఏదైతే కేసీఆర్ గారు చెప్తుండ్రో ఆ పలు పంటల విధానంలో ఈ పండ్లు కూరగాయలు వీటికి హార్టికల్చర్ వీటిని మనం ఎక్కువ శ్రద్ధ చేయాలి. రైతులందరూ ముందు వరిని కొద్దిగా తగ్గించి ఈ పంటలు పండించి ఈ కిసాన్ రైలును గిట్ట వాడుకుంటే భారతదేశంలో ఎక్కడికైనా మన పండ్లు పంటలు కూరగాయలు టమాటాలు ఏ కూరగాయలైనా మనం 1 డబ్బా అయినా నింపే అవకాశం ఉంటుందని మరి మిచ్చు దీన్ని తప్పకుండా రైతులు వాడుకుంటారని చెప్తున్నాను. ఈరోజు కిసాన్ రైల్ స్కీమ్ గురించి ఇక్కడ మన జగిత్యాల పట్టణంలోని మ్యాంగో మెర్చెంట్స్ మరియు మిగతా రైతు సోదరులకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. రైల్వేస్ నుంచి మా ఏరియా ఆఫీసర్ రామగుండం ఏరియా ఆఫీసర్ శుభం జైన్ సార్ వచ్చారు, అండ్ నేను కమర్షియల్ ఇన్స్పెక్టర్ కరీంనగర్ అండి, కరీంనగర్లో ఉంటాము, కరీంనగర్ రైల్వే స్టేషన్ ఈ జ్యూరిస్డిక్షన్లో ఉంటాము. అండ్ మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నా పేరు దేవేందర్ అండి, దేవేందర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ కరీంనగర్, అండ్ మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు కరీంనగర్ విచ్చేసాము. అందరికీ కిసాన్ రైల్ స్కీమ్ గురించి దీనిలో ఉన్న మనకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మోడీ గారు ఇచ్చిన సబ్సిడీ స్కీమ్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాము.
ఇప్పుడు ఈ నెక్స్ట్ మ్యాంగో సీజన్లో దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే కాసే లింగంపేట్ జగిత్యాల్ సే రైల్వేస్ ఆర్ యాక కిసాన్ సంగఠన్ హమ్లోగ్ మిల్కే బెంగనపల్లి మ్యాంగోస్ లోడ్ కర్నే కా ప్లానింగ్ కర్ రహే ఇధర్ యహాన్ సే దిల్లీ తక్ కే లియే జానే కా పార్సల్ వ్యాన్స్ మే లోడ్ హోగా యే మ్యాంగో ఆర్ యహాన్ సే 20 అవర్స్ మే రైల్వేస్ ఇస్కో పహుంచాయేగా దిల్లీ. అభి కిసాన్ రైల్ స్కీమ్ మే జైసా కి కమర్షియల్ ఇన్స్పెక్టర్ నే బతాయా ఉస్మే గవర్నమెంట్ 50% సబ్సిడీ దే రహా హై కిసానో కో యహాన్ సే జో భీ కిసానో కా ఉత్పాద హో రహా హై ఉస్కో రైల్ మే లోడ్ కర్నే కే లియే कोई भी किसान जो भी प्रोडक्शन हो रहा है कोई भी कमोडिटी एग्रीकल्चरल कमोडिटी को उसको लोड करने के लिए 50% सब्सिडी दे रही है गवर्नमेंट फ्रेट चार्जेस.